దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మరో 3-4 నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కర్ణాటకలో గెలుపుతో మంచి జోష్లో ఉన్న హస్తం పార్టీ నేతలు అదే ఊపును తెలంగాణలోనూ కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అమలు చేయాల్సినవన్నీ ఆచరణలోకి తీసుకురావాలని చూస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణకు మరో 2 నేతలను కేటాయించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున కీలకంగా వ్యవహరించనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గెలిచేందుకు కావాల్సిన అస్త్రశస్త్రాలు, ఇతర ముఖ్య విషయాల బాధ్యతలను వారిద్దరికీ అప్పగిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. చాలా కాలం నుంచి తెలంగాణలో ఏఐసీసీ సెక్రటరీలు, ఇతర ముఖ్య నాయకులు స్థానిక నాయకులతో నిత్యం సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఉన్నవారికి అదనంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం హైకమాండ్ ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్ను కేటాయించింది. దీంతో వీరిద్దరూ కూడా అనేక కీలక విషయాల్లో పాలు పంచుకోనున్నారు. నాయకుల మధ్య విభేదాలు లేకుండా చూడడం, ఐకమత్యంగా పనిచేసేలా చూసుకోవడం, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చడంలో వీరిద్దరూ కీలకంగా ఉండనున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం పార్టీ ముఖ్య నేతలైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు వచ్చి సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలన్నీ వీరే తీసుకోనున్నారని తెలుస్తోంది. మరోపక్క కాంగ్రెస్లోకి ఇటీవల వలసలు పెరిగినా ఆశించిన స్థాయిలో ముఖ్య నాయకులు పార్టీలో చేరలేదు. కొద్ది రోజుల కిందట మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరారు. అయినప్పటికీ అనేక నియోజకవర్గాల్లో పార్టీకి ముఖ్య నాయకులు లేరు. పలు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సమన్వయం లోపించింది. టికెట్ల కేటాయింపు నిర్ణయం ఇంకా తీసుకోకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. అయినా ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను చేర్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.